नमस्कार, मैं मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल पुलिस ने बैल ले जाते समय मवेशियों को पकड़ा। इस मौके पर सीआई साईनाथ ने पत्रकार सम्मेलन रखा और उन्होंने बताया कि बेला मंडल से अवैध रूप से मवेशियों को ले जाने की सूचना के आधार पर पुलिस ने बीती रात भादी गाँव के पास निरीक्षण किया और बताया कि 16 जानवर मिले और कहा है कि मवेशियों को तुरंत थाने में ले जाया गया। पशु क्रूरता निवारण अधिनियम के तहत मामला दर्ज हुआ। कहा गया है कि मवेशियों से संबंधित प्रमाण पत्र दिखाने पर भी इस माह की 20 तारीख तक उनका स्थानांतरण न किया जाए। सीआई साईनाथ ने कहा है कि किसी को भी कानून अपने हाथ में नहीं लेना चाहिए और सीधे जानवरों को पकड़ना ये गैर कानूनी है और ऐसे लोगों के खिलाफ मामला दर्ज किया जाएगा। उन्होंने कहा है कि अगर कहीं भी अवैध रूप से मवेशियों को ले जाया जा रहा है तो जानकारी दे, लेकिन कानून को अपने हाथ में ना ले। इस पत्रकार सम्मेलन में एसआईडी राधिका शामिल थी। बेला मंडल केंद्र नुंडी మా బేల సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. సుమారు 16 ఎద్దుల్ని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే వారి వద్ద వాళ్ళు ఈ నెల 4వ తారీఖు రోజు సాంగ్లి మార్కెట్లో వాళ్ళ దగ్గర కొన్నటువంటి రసీదులు ఉన్నాయి. వీటిని మేము అలహాబాద్ మార్కెట్లో తీసుకెళ్తున్నాం అనేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ విచారణ జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఏదేమైనటువంటి కూడా వాటిని తీసుకెళ్లే విధానం చూసి క్రిమినాలిటీ యాక్ట్ కింద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం వారిపైన. అదేవిధంగా ఎవరైనా కానీ ఎద్దుల్ని అక్రమంగా తరలిస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు ఆపడం కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. బక్రీద్ ఉన్నది కాబట్టి ఎక్కువ మొత్తంలో వెహికల్లో వాటిని పరిమితికి మించి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవుల్ని అక్రమ రవాణా చేసినది వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనప్పటికీ కూడా ఆపడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ పైసలు వసూలు చేయడం కానీ అట్లాంటి మా దృష్టికి వస్తే వారిపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.